ఓం శాంతి ఈరోజు తేదీ జూలై ముప్పై రెండు వేల ఇరవై మూడు అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ కోర్స్ ఇరవై ఐదు మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటా శ్రేష్ట ఖజానా సంకల్పాల ఖజానా ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల ఖజానాల ఖాతాలను చూశారు ప్రతి పుత్రునికి చాలా ఖజానాలు లభించాయి అంతేకాక అవినాశీ ఖజానాలు లెక్కలేనన్ని లభించాయి కేవలం ఈ జన్మకే కాక అనేక జన్మలకు గ్యారంటీ ఉంది ఇప్పుడు కూడా మీ జతలో ఉన్నాయి ఇక ముందు కూడా జతలోనే ఉంటాయి ఈరోజు విశేషంగా ఏ ఖజానా అయితే అన్నిటికంటే శ్రేష్టమైనదో అంతేకాక సర్వ ఖజానాలకు విశేషమైన ఆధారంగా ఉందో అది అందరి ఖాతాలో ఎంత జమ అయి ఉంది అని ఆ ఖజానాను విశేషంగా చూశారు లెక్కలేనంత లభించింది కానీ ఎంత జమ అయింది అన్నిటికంటే శ్రేష్టమైన ఖజానా సంకల్పాల ఖజానా మీ అందరి శ్రేష్ట సంకల్పాలే బ్రాహ్మణ జీవితానికి ఆధారము సంకల్పాల ఖజానా చాలా శక్తివంతమైనది సంకల్పము ద్వారా ఒక్క సెకండు కంటే తక్కువ సమయంలో పరంధామం వరకు చేరుకోగలరు సంకల్ప శక్తి ఒక ఆటోమేటిక్ రాకెట్ కంటే కూడా తీవ్ర వేగం కల రాకెట్ ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు కూర్చొని ఉన్నా లేక ఏదైనా కర్మ చేస్తున్నా సంకల్ప ఖజానా లేక సంకల్ప శక్తి ద్వారా ఏ ఆత్మ వద్దకు చేరుకోవాలనుకుంటారో వారికి సమీపంగా స్వయాన్ని అనుభవం చేయగలరు ఏ స్థానానికి చేరుకోవాలనుకుంటారో అక్కడికి చేరుకోగలరు ఏ స్థితిని కోరుకుంటారో అది శ్రేష్ట స్థితి కానీ సంతోషపు స్థితి కానీ వ్యర్థం యొక్క స్థితి గాని బలహీనత యొక్క స్థితి కానీ సెకండ్ యొక్క సంకల్పము ద్వారా మీ స్వంతం చేసుకోగలరు నేను శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మను అని సంకల్పం చేస్తూనే శ్రేష్ట స్థితి మరియు శ్రేష్ట అనుభూతి కలుగుతుంది నేను బలహీన ఆత్మను నాలో ఏ శక్తి లేదు అని సంకల్పం చేస్తూనే ఆ ఒక్క సెకండ్ యొక్క సంకల్పము ద్వారా సంతోషం మాయమైపోతుంది స్థితిలో ఆందోళన యొక్క గుర్తులు అనుభవం అవుతాయి కానీ రెండు స్థితులకు ఆధారము సంకల్పము స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా సంకల్పం ఆధారముతోనే స్థితిని తయారు చేసుకుంటారు నేను బిందువును నేను ఫరిస్తాను ఈ స్థితి సంకల్పము ద్వారానే తయారైంది కనుక సంకల్పం ఎంత శక్తివంతమైనది జ్ఞానానికి ఆధారము కూడా సంకల్పమే నేను ఆత్మను నేను శరీరము కాదు అని సంకల్పం చేస్తారు పూర్తి రోజంతా మనస్సు బుద్ధికి శుద్ధ సంకల్పాలు ఇస్తారు లేక మననంలో శుద్ధ సంకల్పాలు చేస్తారు కనుక మనన శక్తికి ఆధారం కూడా సంకల్ప శక్తియే ధారణ చేస్తారు ఈరోజు నేను సహన శక్తిని ధారణ చెయ్యాలి అని మనస్సు బుద్ధికి సంకల్పమిస్తారు కనుక ధారణకు కూడా ఆధారం సంకల్పమే సేవ చేస్తారు ప్లాన్లు తయారు చేసిన శుద్ధ సంకల్పాలే నడుస్తాయి కదా శుద్ధ సంకల్పాల ద్వారానే ప్లాన్ తయారవుతుంది అనుభవం అయింది కదా కనుక బ్రాహ్మణ జీవితంలో విశేషమైన శ్రేష్ట ఖజానా సంకల్పాల ఖజానా ఒకవేళ మీరు సంకల్ప ఖజానాను సఫలం చేసుకుంటే మీ స్థితి మీ కర్మలు పూర్తి రోజంతా చాలా మంచిగా ఉంటాయి ఒకవేళ సంకల్ప ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకుంటే ఫలితంగా ఏమవుతుంది ఏ స్థితిని కోరుకుంటారో ఆ స్థితి ఉండదు అంతేకాక వ్యర్థ సంకల్పాలు బుద్ధిని కూడా బలహీనంగా చేస్తాయి మరియు మీ స్థితిని కూడా బలహీనంగా చేస్తాయని మీ అందరికీ తెలుసు ఎవరికైతే వ్యర్థం నడుస్తుందో వారి బుద్ధి బలహీనంగా ఉంటుంది అయోమయంగా ఉంటుంది వారు సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు సదా అయోమయంలో ఉంటారు ఏం చెయ్యాలి ఏం చెయ్యరాదు అనే స్పష్టమైన నిర్ణయాన్ని చెయ్యలేరు వ్యర్థ సంకల్పాల వేగం చాలా తీవ్రంగా ఉంటుంది వ్యర్థ సంకల్పాల అనుభవం అయితే అందరికీ ఉంది కదా వికల్పాలు కాదు వ్యర్థ సంకల్పాల అనుభవం అందరికీ ఉంది వాటి వేగం తీవ్రంగా ఉంటుంది వాటిని అదుపు చేయలేకపోతున్నారు వాటిపై మీ అదుపు తప్పిపోతుంది ఆందోళన చెందడం లేక సంతోషం మాయమవ్వడం లేక మనస్సు ఉదాసీనంగా ఉండడం తమ జీవితంలో మజా లేకపోవడం ఇవన్నీ వ్యర్థ సంకల్పాలకు గుర్తులు చాలామందికి నా స్థితి ఇలా ఎందుకు తయారైంది అనేది కూడా అర్థమే అవ్వదు నేను వికర్మలైతే లేదు ఏ తప్పు చెయ్యలేదు అయినా సంతోషం ఎందుకు తగ్గిపోయింది ఉదాసీనత ఎందుకు వచ్చింది ఈరోజు జీవితంలో మజా ఎందుకు రావడం లేదు మనస్సు ఎందులోనూ లగ్నం అవ్వడం లేదు కారణమేమిటి అని వారు స్థూలమైన పెద్ద విషయాలను చూసుకుంటారు వికర్మలను వికల్పాలను పెద్ద పెద్ద తప్పులను చెక్ చేసుకుంటారు కానీ వ్యర్థంగా ఖజానాలను పోగొట్టుకునే సూక్ష్మమైన తప్పు జరుగుతుంది తప్పకుండా వ్యర్థ ఖాతా ఖజానాలను వ్యర్థంగా పోగొట్టుకునే ఖాతా పెరిగిపోయింది ఎలాగైతే శారీరక జబ్బుకు కూడా మొదట పెద్ద రూపం ఉండదు చిన్న రూపం ఉంటుంది కానీ ఆ చిన్నది పెరుగుతూ పెరుగుతూ పెద్ద రూపంగా అయిపోతుంది పెద్ద రూపం కనిపిస్తుంది కానీ చిన్న రూపం కనిపించదు అలాగే ఈ వ్యర్థ ఖాతా ఖజానాలను పోగొట్టుకునే ఖాతా పెరిగిపోతూ ఉంటుంది పాప ఖాతా వేరు ఇది ఖజానాలను పోగొట్టుకునే ఖాతా పాపమైతే స్పష్టంగా కనిపిస్తుంది కనుక ఈరోజు ఇలా చేశాను కదా అందుకే సంతోషం మాయమైపోయింది అని అనుభూతి చేస్తారు కానీ ఖజానాలను వ్యర్థంగా పోగొట్టుకునే ఖాతా యొక్క చెక్కింగ్ తక్కువగా ఉంటుంది ఈరోజు కూడా గడిచిపోయింది మంచిగా గడిచింది తప్పులేమీ చేయలేదు అని అనుకుంటారు కానీ సంకల్పాల శ్రేష్ట ఖజానాను జమా చేసుకున్నామా లేక పోగొట్టుకున్నామా అని చెక్ చేసుకున్నారా ఒకవేళ జమ అవ్వలేదంటే పోగొట్టుకున్నట్లే కదా చాలా చేసేస్తున్నాము అని మనస్సులో అనుకుంటారు కానీ ఈరోజు ఏ ఏ ఖజానాలు జమ చేసుకున్నాం అని చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం వస్తుందా మిమ్మల్ని చెక్ చేసుకుంటున్నారా లేక ఇతరులను చెక్ చేస్తున్నారా ఎందుకంటే స్వయాన్ని లోపల చూసుకోవాల్సి ఉంటుంది ఇతరులను బాహ్యంగా చూడాల్సి ఉంటుంది ఇదైతే సహజము కనుక ఏదైతే విశేషమైన శ్రేష్ట సంకల్పాల ఖజానా ఉందో అది చాలా వ్యర్థంగా పోతోందని బాబ్దాదా గమనించారు వ్యర్థంగా పోయిందా లేక సమర్థంగా ఉందా అనేది తెలియనే తెలియడం లేదు బ్రహ్మ బాబాను పొదుపు యొక్క అవతారం అని అంటారు మీరందరూ ఎవరు మీరు కూడా మాస్టర్లుగా అయిపోయారు కదా పొదుపు చేయడం రాదా ఖర్చు చేయడం వస్తుందా డబుల్ విదేశీలకు లౌకిక జీవితంలో కూడా ఖాతాను తయారు చేసుకోవడం తక్కువగా వస్తుంది తిన్నారు ఖర్చు చేశారు సమాప్తం బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంచుకుంటారు కానీ ఇందులో అయితే పొదుపు అవతారంగా అవ్వాల్సి ఉంటుంది కనుక ఎంత లభించిందో సంకల్పాల శ్రేష్ట ఖజానా ఎంత జమ ఉండాలో అంత లేదని బాబ్దాదా గమనించారు వ్యర్థం ఖాతా ఎక్కువగా ఉండడం చూశారు ఒకవేళ సంకల్పాలు వ్యర్థమైతే ఇతర ఖజానాలు స్వతహాగానే వ్యర్థమవుతాయి సంకల్పాలు వ్యర్థంగా పోతే కర్మలు మాటలు ఏమవుతాయి వ్యర్థమే అవుతాయి కదా సంకల్పాలే పునాది కనుక సంకల్పాలను చెక్ చేసుకోండి తేలికగా వదిలేయకండి సరే పర్వాలేదులే కేవలం రెండు నిమిషాలే అయ్యింది ఎక్కువేమీ అవ్వలేదు అని అనుకుంటారు కానీ రెండు నిమిషాలలో ఎన్ని సంకల్పాలు నడుస్తాయో మీరు చెక్ చేసుకోండి వ్యర్థ సంకల్పాల వేగం తీవ్రంగా ఉంటుంది కదా ఒక్క సెకండులో ఆబూ నుండి అమెరికా వరకు చేరుకుంటాయి మామూలుగా అయితే చేరుకునేందుకు ఎన్ని గంటలు పడతాయి కనుక ఇంత తీవ్ర వేగం ఉంది ఈ వేగం అనుసారంగా చెక్ చేసుకోండి మీ సంకల్ప శక్తిని పొదుపు చేసుకోండి తరువాత రాత్రికి చెక్ చేసుకోండి ఒకవేళ అటెన్షన్ ఇచ్చి ఏదైనా వస్తువును పొదుపు చేస్తే భలే కొద్దిగానే పొదుపు చేసిన ఆ పొదుపు యొక్క సంతోషం అదనంగా ఉంటుంది ఒకవేళ పది పౌండ్లు లేక పది డాలర్లు ఖర్చు చేయాల్సిన చోట మీరు ఒక పౌండు లేక డాలర్ పొదుపు చేస్తే ఆ ఒక్క పౌండు మిగుల్చుకొని వచ్చామనే సంతోషం చాలా ఉంటుంది కనుక మీ సంకల్పాలను అదుపు చేసే శక్తిని ఉంచుకోండి అంతేగాని మేమైతే కోరుకోము మాకు అర్థమవుతుంది కానీ ఏం చేయాలి జరిగిపోతుంది అని అనకండి జరిగిపోతుంది అని ఎవరంటారు యజమానులా లేక బానిసలా యజమానులకైతే కంట్రోల్లో ఉంటాయి కదా ఒకవేళ యజమానిని కూడా ఎవరైనా మోసం చేస్తే అతడు యజమాని అవుతాడా కనుక కంట్రోలింగ్ పవర్ ఉందా అని చెక్ చేసుకోండి మొదటిది పొదుపు చేయండి వ్యర్థాన్ని సమర్థ ఖాతాలోకి జమా చేసుకోండి రెండవది ఒకవేళ పొదుపు చెయ్యలేకపోతే వ్యర్థాన్ని సమర్థ సంకల్పాలలోకి పరివర్తన చేసుకోండి కంట్రోల్ చేయలేకపోతే పరివర్తనైతే చేయగలరు కదా దాని వేగాన్ని త్వరగా పరివర్తన చేసుకోండి లేకుంటే అలవాటైపోతుంది ఒక గంటను చెక్ చేసుకున్నా ఆ ఒక్క గంటలో ఐదు పది నిమిషాలు ఏవైతే వ్యర్థ సంకల్పాలుగా గడిచిపోయావో ఆ ఐదు నిమిషాలు ఒకవేళ వ్యర్థం నుండి సమర్థంలోకి జమ అయితే అప్పుడు పన్నెండు గంటలలో ఐదైదు నిమిషాలు జమ అయినా ఎంతవుతుంది దానివల్ల ఎంత సంతోషం కలుగుతుంది అంతేకాక శ్రేష్ట సంకల్పాల ఖాతా జమ అయితే సమయానికి ఆ జమా ఖాతా ఉపయోగపడుతుంది లేకుంటే ఎలాగైతే స్థూలమైన ధనం జమ అయి లేకుంటే సమయానికి మోసపోతారో అలా ఇక్కడ కూడా ఏదైనా పెద్ద పరీక్ష వచ్చినప్పుడు మనస్సు బుద్ధి ఖాళీ ఖాళీగా అనిపిస్తాయి శక్తిశాలీగా అనిపించవు కనుక ఏం చెయ్యాలి జమా చేసుకోవడం నేర్చుకోండి వచ్చే సంవత్సరంలో చూసినప్పుడు అందరి శ్రేష్ట సంకల్పాల ఖాతా భర్పూరుగా ఉండాలి ఖాళీ ఖాళీగా ఉండరాదు ఈ శ్రేష్ట సంకల్పాల ఖజానా శ్రేష్ఠ శ్రేష్ట ఆధారం అవుతుంది కనుక జమా చేసుకోవడం వస్తుందా రాజయోగులు అంటే వారికి చెక్ చేసుకోవడం కూడా వస్తుంది జమా చేసుకోవడం కూడా వస్తుంది ఎవరి ఖాతా జమ అయి ఉంటుందో వారి ముఖము మరియు నడవడిక సదా నిండుగా కనిపిస్తాయి అంతేగాని ఈ రోజు చూస్తే ముఖం చాలా మెరుస్తూ ఉంటుంది రేపు చూస్తే ఉదాసీనంగా ఉండడం ఇలా ఉండదు పూర్తి రోజంతటిలో మీ ఫోజులు ఏవైతే మారుతాయో చెక్ చేసుకోండి ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా చాలా ఫోజులు మారుతాయి బాబ్దాద అందరి ఫోజులు చూస్తారు కదా అప్పుడప్పుడు ఏం చూస్తారంటే చాలామంది పిల్లలు కర్మ చేయడంలో ఎక్కువ సమయం తీసుకోరు కానీ కర్మ చేసిన తరువాత పశ్చాత్తాప పడడంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు మళ్ళీ మూడు రోజులైంది సంతోషం మాయమైపోయింది అని అంటారు సంతోషం ఎందుకు మాయమైంది ఎక్కడికి పోయింది ఎవరు తీసుకువెళ్ళారు ఖజానా అయితే మీదే మరి ఎవరు తీసుకువెళ్ళారు పశ్చాత్తాప పడడం మంచిదే ఎందుకంటే పశ్చాత్తాపము పరివర్తన చేయిస్తుంది కానీ అందులో ఎక్కువ సమయాన్ని వినియోగించకండి పశ్చాత్తాపంతో ఏడవడం ప్రారంభిస్తే పూర్తి వారమంతా ఏడుస్తూనే ఉంటారు పశ్చాత్తాప చాలా మంచిది కానీ పశ్చాత్తాప పడాలి మరియు ప్రాప్తి యొక్క సంతోషంలోకి రావాలి ఇక ముందు కొరకు ఒక్క సెకండులో ఇది చెయ్యాలి లేక ఇది చెయ్యరాదు అని నిర్ణయించుకోండి ఇంతకు ముందు కూడా వినిపించాం కదా నాట్ మరియు డాట్ ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి నాట్ అంటే చెయ్యరాదు అని ఆలోచిస్తూనే డాట్ అనగా బిందువు పెట్టేయాలి నాలుగు గంటలు ఏడ్చారు భలే కన్నీరు రాలేదు కానీ లోపలే ఏడ్చారు అర్ధ గంట కన్నీరు కార్చారు నాలుగు గంటలు మనస్సులో ఏడ్చారు ఇంతగా పశ్చాత్తాప పడకండి ఇది చాలా ఎక్కువ పశ్చాత్తాపానికి కూడా హద్దు ఉంచుకోండి బాబ్దాదా డబుల్ విదేశీలలోని ఒక విశేషత చాలా మంచిగా అనిపిస్తుంది బాబ్దాదాకు డబుల్ విదేశీలలోని ఒక విశేషత చాలా మంచిగా అనిపిస్తోంది ఏడవడం మంచిగా అనిపించదు కానీ ఒక విశేషత మంచిగా అనిపిస్తుంది అది ఏది సత్యమైన హృదయముపై సాహెబ్ రాజీ అవుతారు సత్యం చెప్పేందుకు భయపడరు దాచిపెట్టరు మీకు సత్యమైన హృదయం ఉంది అందువలన మీరు తండ్రి యొక్క డబుల్ ప్రేమకు పాత్రులు కనుక సత్యమైన హృదయాన్ని ఉంచుకున్నారు తండ్రిని రాజీ చేసుకున్నారు కానీ పరివర్తన కూడా ఇంత త్వరగా చేసుకోవాలి ఇలా జరిగింది ఇలా జరిగింది అని పదే పదే దానిని మీ లోపల వర్ణన చేసుకోకండి జరిగిపోయింది సమాప్తం ఇక ముందు కొరకు ఎటెన్షన్ కానీ అప్పుడప్పుడు ఎటెన్షన్కు బదులు టెన్షన్లోకి వచ్చేస్తారు అలా రాకండి అతిపెద్ద న్యాయమూర్తిగా అవ్వండి ఇక్కడ కూడా ముఖ్యమైన న్యాయమూర్తులు ఉంటారు కదా మీరైతే ఆ ముఖ్య న్యాయమూర్తులకే ముఖ్యులు కనుక ఇది తప్పా రైటా అని మీ పట్ల మీరు త్వర త్వరగా నిర్ణయించుకోండి తప్పు అయితే చెయ్యకండి బిందువు పెట్టండి ఇలా జరగకపోతే ఇలా జరిగేది ఇలా చెయ్యకుంటే ఇలా జరిగేది ఇలా పోగొట్టుకునే ఖాతాను జమా చేసుకుంటారు సంపాదన సమాప్తం అయిపోతుంది జమా ఖాతా సమాప్తమైపోతుంది ఆలోచించండి కానీ వ్యర్థంగా కాదు ఒక గంటలో ఇంత పొదుపు చేశాము అని పొదుపు చేసి చూపించండి వ్యర్థం నడిచింది కానీ మేము పరివర్తన చేసుకొని జమా చేసుకున్నామనే రిజల్ట్ చూపించండి వ్యర్థం నుండి రక్షించుకోండి ఈ పొదుపు ఖాతా చాలా సంతోషాన్నిస్తుంది ఈ సంవత్సరం బాబ్దాద అందరి పొదుపు ఖాతాను నిండుగా చూడాలనుకుంటున్నారు చెయ్యగలరు కదా ఇప్పుడు తీవ్ర వేగంతో చేయండి ఎందుకంటే సమయం కూడా వేగంగా వెళ్తోంది కదా ఇందులో నెంబర్ వన్గా ఎవరు వెళ్తారో పొదుపు ఖాతా అందరికంటే ఎక్కువగా ఎవరిది ఉంటుందో తరువాత చూస్తాం పొదుపు ఖాతాలో నెంబర్ వారుగా ఎవరెవరు ఉంటారో ఆ లిస్టు కూడా తీస్తాం ఒకవేళ మీ సంకల్పాలను కంట్రోల్ చేసుకుంటే ఇతరులను కంట్రోల్ చేసే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు చాలామంది మేము మాట్లాడాలని అనుకోలేదు కానీ తెలియకుండానే నోటి నుండి వచ్చేసింది అని అంటారు కానీ మాట్లాడినా లేక కర్మ చేసినా మొదట సంకల్పంలోకి వస్తుంది ఒకవేళ ఎవరిపై అయినా కోపం చేసుకోవాలంటే ముందుగానే సంకల్పంలో ప్లాన్ తయారవుతుంది ఇలా చేస్తాను ఇలా మాట్లాడుతాను అనుకుంటున్నారు ఇలా ప్లాన్ నడుస్తోంది మళ్ళీ అందులో సమయాన్ని కూడా ఉపయోగిస్తారు ఎప్పుడు వస్తారు ఎవరు వస్తారు అని సమయం కోసం చూస్తూ ఉంటారు కనుక సంకల్ప ఖజానాతో పాటు సమయం యొక్క ఖజానా కూడా వ్యర్థమైపోతుంది రెండిటికీ సంబంధం ఉంది కనుక సంకల్పాలను రక్షించుకోవడము ద్వారా సమయము మాటలు స్వతహాగానే రక్షింపబడతాయి కనుక సంవత్సరం గడిచిపోతూ ఉంది ఇప్పుడు సంకల్పాలలో సాధారణ సంకల్పాలు చెయ్యము అని ప్రతిజ్ఞ చెయ్యండి శరీరము పోయినా ప్రతిజ్ఞను వదలరాదు ఎంత సహించాల్సి వచ్చినా పరివర్తన చేసుకోవాల్సి వచ్చినా ప్రతిజ్ఞను ఉల్లంఘించరాదు దీనినే దృఢ సంకల్పం అని అంటారు చాలా బాగా ఆలోచిస్తారు బాబ్దాద కూడా సంతోషిస్తారు ఇది చేస్తాము ఇది చేస్తాము ఇది చెయ్యము అని సంతోషపరుస్తారు కానీ దృఢత ద్వారా సదా అనే శబ్దాన్ని కలుపుకోండి కొంత సమయం అయితే ప్రభావాన్ని చూపిస్తున్నారు దీనికోసం ఎలాగైతే ముందు నుండి కూడా వినిపించాం కదా స్వయాన్ని పొదుపు యొక్క అవతారంగా భావించండి ఎకానమీతో పాటు ఏక్నామీ మరియు ఏకాంత వాసులుగా అవ్వండి మాటలలో ఎక్కువగా రాకండి ఏకాంత వాసులుగా అవ్వండి ఎవరైతే పూర్తి రోజంతా మాట్లాడుతూ ఉంటారో వారి సంకల్పాలు సమయం అన్ని ఖజానాలు ఎక్కువగా వ్యర్థమవుతాయి ఏకాంతవాసి అంటే రెండు ఉన్నాయి కేవలం బాహ్య రూపంలో ఏకాంతంగా అవ్వడం కాదు కానీ ఒక్కరి అంతములో ఇమిడిపోవడమే ఏకాంతము అలా కాకుండా కేవలం బయటికి ఏకాంతంగా ఉంటే బోర్ అయిపోతారు రోజులు ఎలా గడుస్తాయో తెలియడం లేదు అని అంటారు కానీ ఒక్క తండ్రి యొక్క అంతములో ఇమిడిపోండి సాగరం యొక్క లోతుల్లోకి వెళ్తే ఎంతో ఖజానా లభిస్తుంది ఒక్కరి అంతంలోకి వెళ్ళడం అనగా తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో అందులో ఇమిడిపోవడం కేవలం పైపై అలలలో తేలియాడకండి అంతములోకి వెళ్ళండి ఇమిడిపోండి తరువాత ఎంత మజా వస్తుందో చూడండి కనుక సర్వ ఖజానాలలో పొదుపు చేయండి అంతేకాక ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు దీనినే ఏక్ అని అంటారు ఇలాంటి స్థితిలో ఉండేవారు తమ సర్వ ఖజానాలను జమ చేసుకోగలరు లేకుంటే జమ అవ్వదు కనుక పొదుపు చేయడం ఎలాగో తెలుసు కదా మంచిది నలువైపులా ఉన్న ఆత్మిక సత్యమైన డైమండ్ ఆత్మలకు సదా పొదుపు అవతారాలైన విశేష ఆత్మలకు సదా ఏక్ నోమి ఏకాంత ప్రియులైన విశేష ఆత్మలకు తమ ప్రకంపనాల వృత్తి యొక్క మెరుపు ద్వారా విశ్వంలో ప్రకాశాన్ని వ్యాపింపచేసి మెరుస్తున్న ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదీలతో అన్ని కార్యాలు సఫలమయ్యే ఉన్నాయి సఫలతా స్వరూప ఆత్మలైన మీరు నిమిత్తలు నిమిత్త ఆత్మలైన మీరందరూ ఎలాంటి నక్షత్రాలు సఫలతా నక్షత్రాలు కదా ఈ పూర్తి సంఘటన అంతా సఫలతా నక్షత్రాలది ఈ పూర్తి సంఘటన అనగా బ్రాహ్మణ పరివారం యొక్క నక్షత్ర మండలంలో సఫలతా నక్షత్రాలు మెరుస్తున్నాయి మంచిది ఈరోజు వరదానము సంతోషపు ఖజానా ద్వారా అనేక మంది ఆత్మలను సంపన్నంగా చేసే సదా భాగ్యశాలీ భవం వివరణ ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారిని భాగ్యశాలురని అంటారు వారు సంతోషపు ఖజానా ద్వారా అనేక ఆత్మలను సంపన్నంగా చేస్తారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి విశేషంగా సంతోషపు ఖజానా యొక్క ఆవశ్యకత ఉంది మిగిలినవన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు మీ అందరికీ అయితే సంతోషాల గని లభించింది సంతోషాల వెరైటీ ఖజానా మీ ముందు ఉంది కేవలం ఈ ఖజానాకు యజమానులుగా అయ్యి ఏం లభించిందో దానిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగిస్తే సంపన్నంగా అనుభవం చేస్తారు స్లోగన్ ఇతర ఆత్మల వ్యర్థ భావమును భావంలోకి పరివర్తన చెయ్యడమే సత్యమైన సేవ ఓం శాంతి